నమస్కారం గజరాబ్ ఛానల్ కి స్వాగతం. మేము చిక్మంగళూరు నుంచి ధర్మస్థలం వెళ్ళే దారిలో చార్మది ఘాట్ అనే ఘాట్ వచ్చిందనమాట. చార్మదియో చార్మదియో, సో చాలా బ్యూటిఫుల్ ఘాట్ అండ్ చాలా చాలా భయంకరమైన ఘాట్ అనమాట అది. అండ్ కర్ణాటకలోనే ప్రమాదకరమైన ఘాట్లు అది కూడా ఒకటంట. అండ్ ములంగిరి మనకు తెలుసు, ములంగిరి తెలుసు కదా మనకి, హైయెస్ట్ పీక్ ఇన్ కర్ణాటక. ఆ బ్లాగ్ ప్రీవియస్ బ్లాగ్ అనమాట. సో అక్కడ నుంచి మేము ధర్మస్థలం స్టార్ట్ అయిపోయాం. అండ్ ఆ వీడియో మీరు చూసే ముందు మీకు విషయం అయితే చెప్పాలి, అదేంటంటే కరోనా వచ్చిన తర్వాత మనందరం చాలా సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకుంటున్నాం. శానిటైజర్ అని మాస్క్ అని ఇవన్నీ వేర్ చేస్తున్నాం. అండ్ మనం ఏదైనా హోటల్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికైనా తెలియని ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ సర్ఫేస్ లైక్ మన డోర్ దగ్గర అని లేకపోతే ఎక్కడైనా కానీ ఏదైనా సర్ఫేస్ మీద కానీ, బాక్స్ మీద కానీ, బ్యాగ్ మీద కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశం ఉందన్నమాట. సో వాటిని చంపడానికి, ఆ ఇన్ఫెక్షన్ చంపడానికి డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే అని చెప్పి రోహా సేఫ్ వాళ్ళు ఈ ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చారు. సో ఇది అమెజాన్లో మీకు దొరుకుతుంది. ఇదేంటంటే మనకి డిస్ఇన్ఫెక్టెడ్ స్ప్రే అనమాట. అంటే మీకు ఎక్కడైనా సర్ఫేస్ మీద మీరు దీన్ని స్ప్రే చేయొచ్చు. లైక్ దీన్ని ఇలా తీసుకోవడం, ఇలా ఎక్కడైనా ఒక సర్ఫేస్ మీద మీరు వేసేయచ్చు. సో ఇది 99.9% మీకు జెమ్స్ని అయితే కిల్ చేస్తుంది. రోహా సేఫ్ అనే ఈ డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే అనమాట. వీరు శానిటైజర్స్ అమ్ముతారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనకి జెమ్స్ని కిల్ చేసే చాలా ప్రొడక్ట్స్ అయితే అమ్ముతారు. సో మీరు వెళ్ళి అమెజాన్లో చెక్ చేయండి, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. సో డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ నా అప్డేట్స్ కోసం లేదా నన్ను నాకు మెసేజ్ చేయాలనుకుంటే, నాతో మాట్లాడాలనుకుంటే మాత్రం నన్ను వెంటనే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. నా జీవితంలో నేను చూసిన అత్యంత అందమైన ప్లేస్ ఇది ములంగిరి చిక్మంగళూరు. వర్షం పడుతుందో మంచు పడుతుందో ఏంటో కూడా అర్థం కావట్లా. సో చిక్మంగళూరు ములంగిరి మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నా ఈ ప్లేస్. నాకైతే పిచ్చి 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 పిచ్చిగా నచ్చింది. ఒక రేంజ్లో ఉందన్నమాట ఇక్కడ ప్లేస్. ఏం కనిపించట్లా, అసలు కిందకి చూస్తే ఏం కనిపించట్లా, అంతా మేఘమే అంతా మేఘమే అంతా మేఘమే. టైం మధ్యాహ్నం 2:30 అయింది. టైం మధ్యాహ్నం 2:30 పైన సూర్యుడు. ములంగిరి ఫాగ్ ల్యాంప్స్ ఆన్, ఎవ్రీథింగ్ ఆన్, థింగ్ విజిబిలిటీ జీరో. నిజం చెప్పాలంటే ఒక్క 10 మీటర్స్ 20 మీటర్స్ కనపడుతుంది అంతే, విజిబిలిటీ జీరో. నాకు తెలిసి గోపూర్ ఇక్కడ ఏం జస్టిస్ చేయలేదు నిజంగా. ఏ యాంగిల్ పెట్టినా ఏం పెట్టినా అందరికీ నమస్కారం. గోదావరి ఛానల్కి స్వాగతం. ఇది ఈరోజు డే సెవెన్ పార్ట్2 అనమాట. పార్ట్1 మీరు చూడకపోతే పైన కార్స్లో వదిలేస్తున్నాయి, అది కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉండేది చూడండి. సో మనం ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ధర్మస్థలకు వెళ్ళిపోతున్నాం. ధర్మస్థల శ్రీ మంజునాథుడు టెంపుల్ ఉంటుంది, చాలా ప్రాముఖ్యత, చాలా హిస్టారికల్ టెంపుల్ అనమాట. సో ఇది పార్ట్2. పార్ట్1 మీరు చూడకపోతే కార్స్లో వదిలేస్తున్నాయి, అది ప్లేలిస్ట్లో ఉంటుంది కర్ణాటక రైడ్ అని చెప్పేసి. నా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే నేను వెంటనే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇక్కడ ఎందుకు ఇంట్రో ఇస్తున్నానంటే జస్ట్ నౌ పైకి వెళ్ళి ములంగిరి దగ్గర నుంచి కిందకు వచ్చి ఆ బ్లాగ్ అయితే కంప్లీట్ చేసాం. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోదాం. స్టార్ట్ అయిపోయి డైరెక్ట్ మనం ధర్మస్థలం వెళ్దాం, మిగతా అంతా గోపూర్లో మాడుకుందాం, పదండి. సో ఇప్పుడే పైనుంచి దిగాము. ఇది హైయెస్ట్ పీక్ అంట చిక్మంగళూరు దగ్గర. దీని పేరేంటి? ములంగిరి. ములంగిరి ఒక రేంజ్లో ఉందమ్మా. నా జీవితంలో అంత అందమైన ప్రదేశం చూడాల. ఎటు చూసినా మంచి మేఘాల్లో మనం కలిసిపోయాం, అయితే మేఘాల్లో మనం నచ్చి మన దగ్గరికి వచ్చిందో తెలియదు కానీ చాలా బాగుంది. సో ఆ వీడియో మాత్రం మీరు కంపల్సరీ చూడాలి. సో ఇక్కడ నుంచి 85 కిలోమీటర్స్ అంట ధర్మస్థల. ఆ పేరులోనే ధర్మం ఉద్భవిస్తుంది అనమాట. ధర్మస్థల చూడండి ఎంత బాగుందో పేరు పెరుగుతుంటే. శ్రీ మంజునాథుడు వెలిసిన ప్రాంతం అది. ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది, మొత్తం ఫారెస్టే. మేము ఒక 2-3 డేస్ నుంచి కంప్లీట్గా ఫారెస్ట్లోనే రైడ్ చేస్తున్నాం. మధ్యలో చోట బయటకు వచ్చాం కానీ
వెల్కమ్ టు చిక్మంగ్ళూర్ ల్యాండ్ ఆఫ్ కాఫీ చిక్మంగ్ళూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. సో ర్యాండమ్ ప్లేస్లో ఆగాం, అందరికీ కొన్ని పనులు ఉంటాయి, చలి కదా, కొన్ని పనులు పడతాయి మనకి, తెలిసిందే కదా. సో అక్కడికి ఆగాం అన్నమాట ఇక్కడ. సో గ్లౌజులు కూడా వేసుకున్నాను, చాలా చలిగా ఉంది, అందుకే గ్లౌజులు కూడా వేసుకున్నాను. ఇవి కూడా హై దాంట్లో పెట్టేసుకుంటే రెయిన్ రెయిన్ వేసుకునే అంత టైం అయితే లేదు, కానీ ఇవి గట్టిగా పెట్టేసుకుంటే ఇంకా మనం 80 కిలోమీటర్స్ వెళ్ళాలనుకుంటా, 80 or 75 కిలోమీటర్స్ వెళ్ళాలి ధర్మస్థలకి. సో చూడచ్చు ఎంత బాగుందో రోడ్ అనేది, బ్యూటిఫుల్ కర్ణాటక. వన్ స్టేట్ మెనీ వరల్డ్స్, ఒకే రాష్ట్రం ఎన్నో ప్రపంచాలు. నిజంగా చాలా బాగుంది కర్ణాటక, చెప్పాలంటే చాలా తక్కువ, మనం కర్ణాటక తక్కువ అంచనా వేస్తాం, చాలా తక్కువ అంచనా వేస్తాం, బట్ బ్యూటిఫుల్ చూడండి ఎలా ఉందో. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. సో ఇక్కడ వర్షం లైట్ లైట్గా పడుతుంటుంది, అంటే పడుతుంది ఆగుతుంది పడుతుంది ఆగుతుంది, బట్ ఒక్కసారి చూడండి ఎంత బాగుందో వెదర్ చుట్టూరు. ఆ వర్షం పడగానే ఈ చెట్లు మరీ మెరిసిపోతున్నాయి. ఈ టైప్ ఏరియా మా ఏరియాలో ఉండదు, అంటే ఈ టైప్ నేచర్ అనమాట. ఇలా వెరైటీగా ఈ చెట్లు ఈ కొండలు మా ఏరియాలో ఎక్కడా లేవు. అంటే మాకు రంపచోడవరం మారేడుమల్లి అని ఒక ఏరియా ఉంది మా వెస్ట్ ఈస్ట్ గోదావరిలో. సో అక్కడ కూడా ఈ టైప్ ఉండదు. చూడండి ఎంత బాగుందో, ఆ చెట్లు పాదులు అలా అండుకుంటూ వెళ్ళిపోయినాయి. అండ్ ముఖ్యంగా ఇక్కడ స్నేక్స్ ఎక్కువ ఉన్నాయంట, పాములు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయని విన్నాను ఈ ధర్మస్థల శృంగేరి చిక్మంగ్ళూర్ ఈ ప్రాంతంలో. సో వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు ఆగుతుందో అనేది వర్షంగా తెలియదు, కొంచెంసేపు వర్షం వస్తుంది. చూడండి మీరు ఎండ వర్షం ఎండ వర్షం, గట్టిగా మేము 70 కూడా క్రాస్ చేయట్లేదు, ఎందుకంటే క్రాస్ చేసినా కానీ జారిపోతుంది, దీని వర్షానికి తడిసిందంటే మరీ జారిపోతుంది. కానీ బ్యూటీలు అండి ఇదంతా, టీ ఎస్టేట్స్ అని కాఫీ ఎస్టేట్స్ అనుకుంటావు, అంత చిక్మంగ్ళూర్ దగ్గర ఉండేదంటే కాఫీ ఎస్టేట్స్, ఎందుకంటే ద సిటీ ఆఫ్ కాఫీ ఇది చిక్మంగ్ళూర్. సో చాలా బాగుంటుంది అనమాట దారంతా. సో నా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే నన్ను ఎక్కడ ఉన్నావు లేకపోతే నాకు మెసేజ్ చేయాలనుకుంటే నేను వెంటనే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో నాకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ నా గురించి ఐ మీన్ నా గురించి అంటే నాకు మెసేజ్ చేయొచ్చు, మీరు మ్యాక్సిమం రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను, నేను చాలామందికి రిప్లై ఇస్తాను. సో ఇక్కడే కాఫీ తాగామన్నమాట. సో తాతగారు మంచి కాఫీ అయితే ఇచ్చారు, నేను కాఫీలో టీలు తాగను, నేను కాఫీలో టీలు తాగను, బట్ ఏంటంటే జర్నీ కదా ఈ మధ్య కొంచెం అలవాటు చేసుకుంటున్నా, టీ తాగట్లే కాఫీ తాగుతున్నా. కాఫీ తాగితే ఏం జరుగుతుందంటే క్యాలరీస్ బాగా బర్న్ అయితే అంట, నెక్స్ట్ థింగ్ ఏంటంటే కొంచెం నిద్ర రాకుండా ఆపుద్ది అంట, నిద్ర అయితే ఏం రావట్లేదు. సో చూస్తున్నారుగా కరువు, ఇంక ఇదంతా అలవాటు అయిపోయింది నాకు ఈ కరువులో తిప్పి 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 తిప్పి. ఈ లెక్కలో అంటే హైవే అంటే నార్మల్ అండి, హైవే బాగుంటుంది, అలా వెళ్ళిపోతుంటుంది అంతే ఫ్లోలో అలా అలా ఊపులు, బట్ ఇది వేరే లెవెల్, ఇది వేరే లెవెల్లో ఇది ఉంటుంది అనమాట. అంటే ఆ టర్నింగ్స్ తిప్పుతుంటే ఆ మజా వేరే ఉంటుంది. గో స్లో, ఇది ఇది నిజంగా ఎలా వస్తుందో లేకపోతే ఎలా అంటిస్తారో తెలియదు, కానీ మన పార్కుల్లో ప్రయత్నిస్తారు ఎలా అంటే, అది మన పార్కుల్లో చేసేదంతా ఆర్టిఫిషియల్, ఇక్కడ ఉండేదంటే నేచురల్. కుడేగుండి ఎస్టేట్ అంటే ఇది, అంటే టీ ఎస్టేట్లు కాఫీ ఎస్టేట్లు అనమాట, ఇంత కాఫీ ఎస్టేట్లే. సూర్యుడు కొంచెం లోపల దాక్కున్నాడు, ఎలా ఉంది చూడడానికి, అదిరిపోలా. నేను చాలామంది నేను మాటలు పుట్ట మాటలు చాలా బాగా మాట్లాడతాను అది ఇది అని చెప్తారు, బట్ నా దగ్గర కూడా ఈ కర్ణాటక అందాన్ని చూసి నా దగ్గర మాటలు అయిపోయినాయి. ఐఎమ్ అవుట్ ఆఫ్ స్టక్. ఆగాలనిపిస్తుంది మనసుకి, బట్ లేట్ అవుతుంది. చూస్తున్నారు మీరు ఆకాశం ఎలా తాకుతుందో మేఘాలని, సారీ ఆ కొండ ఆకాశం కొండ కలిసిపోయినాయి చూడండి ఎంత బాగుందో, వాట్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్ యార్. వాటర్ ఫాల్స్ ఉండి రైట్ సైడ్ రోడ్డు మంచిగా వెళ్ళిపోతాయి ఇక్కడ వాటర్ ఫాల్స్ కానీ. బైకర్స్ ఎంతమంది కనిపించారు,
ఎంతమంది బైకర్స్ నేను నా లైఫ్లో ఎప్పుడూ చూడలా, ఈ కర్ణాటక రైల్లో చూసినంత మందిని, ఎంతమంది బైకర్స్ అసలు. కానీ కర్ణాటక గవర్నమెంట్ ఇన్ని వందల కిలోమీటర్ల రోడ్డు ఎలా మెయింటైన్ చేస్తుందో నాకు అర్థం కాలే. ఎంత బాగానా, ఎంత మంచి మెయింటెనెన్స్, ఎంత మంచి డెవలప్మెంట్ అనిపించింది నాకైతే. నిజంగా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది, ఫ్యాక్టరీస్ చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ బెంగళూరు ఉంది ఐటీ హబ్, అండ్ ఇంత రిమోట్ ఏరియాస్లో కూడా అసలు రిమోట్ ఏరియాస్ అనే ఫీలింగ్ కూడా రాదు మీకు. ఆ రేంజ్లో మెయింటైన్ చేస్తారు రోడ్లు కానీ ఏదైనా కానీ. ఇంకా ఆగి లొకేషన్స్ ఇలాంటివి చూసి కూడా ఇంకా మాకైతే బోర్ కొట్టలేదా కానీ ఇంకా ఆగలేము. ఇంకా ఎన్ని వెళ్ళినా వస్తూనే ఉంటాయి అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయాం. మళ్ళీ మా ఏరియాలోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో నాకు. ఇంకా అన్ని పచ్చని పొలాలు కనబడతాయి మా ఏరియాలో. ఇక్కడ అంతా చెట్లు కొండలు, అబ్బో అందమా అందమా, ఇంతకంటే అందమా చిత్రమా చెరుమా, చిరనంటే న్యాయమా. మళ్ళీ వాటర్ఫాల్స్ రైట్ సైడ్, మళ్ళీ వాటర్ ఫాల్స్. ఎంత ప్యూర్ వాటర్ చూడండి, ఎంత ప్యూర్గా ఉన్నాయి వాటర్ రైట్ సైడ్ నుంచి అలా వెళ్ళిపోతున్నాయి అంతే. సో మనం చిక్మగళూరు నుంచి ధర్మస్థలం వెళ్ళే దారిలో, యాక్చువల్ మా ప్లాన్లో ధర్మస్థలం లేదు బట్ ఇంక్లూడ్ చేసాం. శేఖర్ బ్రో ఎట్టున్నది లొకేషన్? మన నెల్లూరు అసలు పులి ఫస్ట్ గాండ్రించు, కాదండి పాపం జూమ్ చేస్తాం. ఫస్ట్ గాండ్రించు బ్రో, పులి కదా మాత్రం ఉంటుందిలే, మరి మినిమం ఉంటుంది. రెండు రోజులు డల్ అయింది, మొన్న దానికి ముందు రోజు కొంచెం డల్ అయింది పులి, ఇప్పుడు కొంచెం ఊపు ఉప్పు కారం తగలక ఇవాళ మంచి ఇడ్లీ కారం చట్నీ పడింది, సో దానివల్ల పులి కొంచెం ఊపు వచ్చింది. శేఖర్ బ్రో ఎలా ఉంది లొకేషన్? అదే నెల్లూరు అసలు చెప్పాలా, భలే వల్లా భలే వల్లా. సో బ్యూటిఫుల్ లొకేషన్ ఇది, బ్యూటిఫుల్ అనే పదం కూడా సరిపోదేమో, అంత బ్యూటిఫుల్ లొకేషన్. సో అద్భుతమైన లొకేషన్ ఒకసారి చూసారండి. ఇప్పుడు ఇందాక ఏం చేసామండి నేను శేఖర్ బ్రో, చాలా తెలివిగా స్లో మోషన్లో పెట్టి రికార్డ్ చేసాం, అది మీకు వినపడదు కాబట్టి మళ్ళీ రికార్డ్ చేస్తాం. ఏమో శేఖర్ బ్రో ఒకసారి మన సబ్స్క్రైబర్స్కి డ్రోన్ షాట్లు నెక్స్ట్ అన్నీ చూసామని చెప్పు. గోదావరి అబ్బాయి సబ్స్క్రైబర్స్ మన డ్రోన్ షాట్లు అండ్ టైమ్ లాప్స్ డ్రోన్ షాట్లు, శ్రీకాంత్ డ్రోన్ షాట్, శ్రీకాంత్ డ్రోన్ షాట్స్ ఇంకా చూసిరండి. Oh,
నాకైతే వీడియో గేమ్ ఆడుతున్నట్టు ఉంది. సేమ్ అటు మలుపు ఇటు మలుపు అటు మలుపు ఇటు మలుపు. ఇప్పుడు ఒక 50 టర్నింగ్లు తిప్పండి, వెనకాల భుజాలు నొప్పి వచ్చేస్తున్నాయి. మీ పైన డ్రోన్ షాట్ చూసి దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఒక 50 టర్నింగ్లు తిప్పా. చూస్తున్నారు మా వాళ్ళు ఏ రేంజ్లో ఫ్లోలో వెళ్తున్నారు ముందు. ఇంకా ఆటోమేటిక్గా రోడ్ చూడగానే ఊపి వచ్చేస్తుంది. ఇంకా ఆగట్లే, అంత కంట్రోల్ చేసుకుని ఆగలేకపోతాను. అంటే షిఫ్ట్ కర్వా, షిఫ్ట్ కర్వ అంట. అంటే కింద నుంచి ఇంకా పైన ఎన్ని ఉన్నాయో చూడండి. బంగారంలో మెరిసిపోతుంది ఆకాశం, అలా జ్వాలలు పడుతున్నాయి. సూర్యుడి కిరణాలు, సూర్య అస్తమయం జరగబోతుంది అనమాట. ఈ చెట్టు నాకు తెలిసే 100 సంవత్సరాల క్రితం అయి ఉంటుంది ఈ చెట్టు. ఇక్కడ ఒక్కొక్క చెట్టుకి ఎంత వయసు ఉంటుందో కూడా తెలియదు, ఎందుకంటే అడవిలో పెరిగే చెట్లు కదా, వీటిని కదిపించేది ఏమి ఉండదు. అందుకే అంత ఎదుగుతున్నాయి చూడండి. నాకు నిజం చెప్తున్నా, నాకు నిజంగా కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడు 50 టర్నింగ్ అడిగి తిప్పండ, మరి ఇంకెంత దూరం ఉందో ఏదో తెలియదు కానీ. సో చూసారా బైకర్స్ ఎలా మనకి స్వాగతం పలుకుతున్నారు. స్వాగతం పలకట్ల, ఐ మీన్ మనకు ఒక సింబల్ చూపిస్తారు బైకర్ అనే కానీ ఆటోమేటిక్గా. 50 టర్నింగ్లు తిప్పుండా, ఇంకా ఎక్కువ తిప్పుండా, ఒక 100 పైన తిప్పుండే టర్నింగ్లు. రోడ్డు మధ్యలో వాటర్ ఫాల్స్ వెళ్ళిపోతూ ఉండే, ఇంకోటి వాటర్ ఫాల్స్ అరకు ఘాటు శ్రీశైలం ఘాటు దీని ముందు ఏమాత్రం పనిచేయవు. ఏ రేంజ్లో ఉందంటే ఘాటు ఇప్పుడు దాకా నేను ఎక్కిన ఘాట్లో అత్యంత సంక్లిష్టమైన, అత్యంత ఎక్కువ మలుపులు ఉన్న ఘాటు. చూడండి మీరు చూస్తున్నారు కదా, ఇంత అలా మలుపు తిప్పితే ఇలా, ఇలా మలుపు తిప్పితే అలా, మలుపు 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 మలుపు. కానీ నిజంగా మా రూట్ మ్యాప్లో ధర్మస్థల కానీ లేకపోతే ఇంత మంచి ఘాటు మిస్ అయిపోయేవాళ్ళం మేము. కర్నింగ్స్ చూడండి ఒకసారి, ఇటు తిప్పా ఇటు తిప్పుతున్నా, మళ్ళీ అటు తిప్పాల్సి వస్తుంది. అమ్మో ఇది మరీ దారుణమైన హెయిర్ పిన్ బ్యాండ్ ఇది. ఇప్పుడు మన సూర్యుడు, సూర్య మహాదేవుడు ఒకేసారి మన వైపుకి వస్తాడు చూడండి. అబ్బా నాకైతే ఏం కనపడలేదు అయ్యా, నాకైతే ఏం కనపట్ల. సూర్యుడు మహాదేవుడు మహాప్రతాపం చూపిస్తున్నాడు. అబ్బా ఎక్కడ పడుతుంది వెలుగు వస్తుంది చూడండి. నాకైతే కళ్ళుకి ఇప్పుడు దాకా ఫుల్గా కళ్ళు తిరిగినాయి. ఇప్పుడు కూడా చాలా నీరసంగానే ఉంది, బట్ స్లోగా రూమ్ దాకా లాగేస్తే పడుకోవచ్చు. చాలా కళ్ళు తిరిగి నిజంగా నిజంగా అంటే చాలా చాలా కళ్ళు తిరిగినాయి. టక్క టక 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 అటు తిరిగి నీటి తిరిగి నీటి తిరిగి చాలా దారుణం. గ్రేట్ వే ఆఫ్ ధర్మస్థల బిల్ట్ బై శ్రీ డాక్టర్ రత్నవరం హెగ్డే 1966. ఇది ధర్మస్థల టెంపుల్. టెంపుల్ అయితే చాలా పురాతనంగా చాలా బాగుంది. మనం ఇప్పుడు కుకేసానండి, మనం ఇప్పుడు ధర్మస్థలంలో ఉన్నాం. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6 ఎంతయింది, 6:40 అయింది. సో ఆల్రెడీ చీకటి పడిపోయే సమయం అయిపోయింది, సూర్యుడు వెళ్ళిపోతున్నాడు. సో మనం ఇప్పుడు రాత్రి దర్శనం కావాలంటే 3 అవర్స్ పడుతుందంట. ఇప్పుడు దర్శనం చేసుకునే సిచ్యువేషన్లో మేము వెళ్ళాం, అప్పటికే చాలా రోజులు అయిపోయింది. ఇంకా లేట్ చేసి ఇబ్బంది పడే బదులు చీకటిలో. సో ఇక్కడ నుంచి బయట నుంచి మంజునాథుడు దండం పెట్టేసుకుని ఇక్కడ నుంచి కుక్కీ సమయానికి వెళ్ళిపోతున్నాం. 1 అవర్ జర్నీ. ఇందాక నా కళ్ళు ఎలా తిరిగినాయి అంటే గిర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 
ఉన్నాడు శేఖర్ బ్రో. సో మంచి మంచి షాట్లు చూపిస్తాను కుకే సుబ్రమణ్యం అని, అదే సారీ ధర్మస్థల నా నేను మ్యాక్సిమం నేను తీసిన మీకు చూపిస్తాను. లోపలికి ఎలాగో ఫోన్ ఎలా లేదంట, సో బయట నుంచి ఎంజాయ్ చేయండి. మనోడు కూడా తెలుగు వచ్చంట, పేరేంటి బ్రో నీది? సృజన్. సృజన్ అంట, కన్నడే కానీ తెలుగు నేర్చుకు తెలుగు సినిమాలు చూసి నేర్చుకున్నాడు అంట. ఏ సినిమా ఇష్టం బ్రో తెలుగులో హీరో? అల్లు అర్జున్. అల్లు అర్జున్ అంతేనా? దెన్ చిరంజీవి గారు. చిరంజీవి గారు మంచి రెస్పెక్ట్ ఉంది మనోడు, నన్ను కూడా కారంటున్నారు మీరు అన్నాడు కూడా. ఓకే బాయ్ బ్రో.
సో ధర్మస్థల నుంచి మనం స్టార్ట్ అయిపోయాం అనమాట. ధర్మస్థల టెంపుల్ ఇది, శ్రీ మంజునాథ స్వామి టెంపుల్ అనమాట ఇది. సో ఎక్కడి నుంచి కుకే సుబ్రహ్మణ్యకి మనం స్టార్ట్ అయిపోతున్నాం. కుకే సుబ్రహ్మణ్యం ఇక్కడికి వచ్చేసి 50 కిలోమీటర్స్ అండ్ మనకి ఆల్మోస్ట్ 1.5 అవర్స్ 1 అవర్ 15 మినిట్స్ చూపిస్తుంది అంట. మనం 1 అవర్లో కొట్టేస్తాం. నాకైతే కొంచెం కళ్ళు తిరిగినట్టు అన్ఈజీగా ఉంది. సో కొంచెం థమ్స్అప్ తాగాల. ఏమంటావు? మనకి నో ఫోటోగ్రఫీ అలౌడ్ ఇన్సైడ్ అనమాట. లోపల ఎటువంటి ఫోటోగ్రఫీ అయితే మనకి అలౌ చేయరు. సో డైరెక్ట్ కుకే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే రేపు మార్నింగ్ కుకే నుంచి ఈజీగా మేము 5 అవర్స్ 5.5 అవర్స్లో బెంగళూరు, ది క్యాపిటల్ ఆఫ్ కర్ణాటక వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ టైం వేస్ట్ చేసే బదులు, సారీ టైం వేస్ట్ అంటే నా ఉద్దేశం ఇక్కడ ఉండే బదులు కుకేకి వెళ్ళిపోతే బెటర్ కదా అని ఆలోచించాను నేనైతే. రైటా?